Hey guys, welcome back to our channel. Hope you are doing good. It was day 3, vlog 3. ఇప్పుడు అయితే లిఫ్ట్ లో ఉన్నాము. మాతో ఉన్నాడు సుమంత్ బాబు. హాయ్ గైస్, ఈరోజు టిఫిన్ ఏం పెట్టిందో చూడాలి. కాలేజ్ కి వెళ్తున్నాము. టిఫిన్ అయితే లేదు. టైం ఎంత అయిపోయింది? 11:40 వస్తే ఎవడు పెడతారా మీకు తిందనేసి అయిపోయింది. సో కడుపు మంట మీదనే వెళ్తున్నాం కాలేజ్కి. చూద్దాం మళ్ళీ మధ్యాహ్నం వచ్చినాక ఏముంటుందో చూద్దాము. కాలేజీలో కలుస్తాను మిమ్మల్ని. బాయ్. ఒక దిక్కు కడుపు కాలుతుంది, ఇంకో దిక్కేమో ట్రాఫిక్. దరిద్రాలన్నీ ఒకటే రోజు వచ్చి పట్టట్టు. ఈ ఎండ ఒకటి దానికి మళ్ళీ ఎంత సాగుపడుతుంది దూరంగా. కాలేజ్కి అయితే వచ్చేసినాం. ఇదే ఫ్రంట్ ఎంట్రన్స్ అన్నమాట. కొడుకులు కాలేజీకి వస్తారో లేదో కానీ బండ్లు మాత్రం ఎప్పటికీ ఫుల్. కాలేజ్కి అయితే వచ్చేసినాము. ఈరోజు చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, కంప్లీట్ చేసుకుంటా. సో చూడాలి క్లాస్ సార్ ఉన్నారో లేదో. సార్ సార్ రండి సార్. మా ఫ్రెండ్ వచ్చాడు, వాడు చూడు లాక్లో రమ్మంటే రావట్లేదు. అవుతున్నాడు, సిగ్ పడుతున్నాడు. మే టికెట్ బుక్ చేద్దాం. మీరు వీడు వచ్చేసి తెలుసు సార్, చాలా చాలా మంచోడు మా ఫ్రెండ్ అయితే. వీడి మొబైల్ రిపేర్ వచ్చింది అమ్మాయి వీడి కోసం తిరిగి అలసిపోయారు. కాళ్ళు బొబ్బలు కాదు, పాదయాత్ర చేస్తాడు. జగన్లకు పార్టీ పెడదామని వచ్చాడు. నా ఫ్రెండ్ వీడు మా క్లాస్లో అయితే చాలా టాలెంటెడ్ పర్సన్. వీడంతా అయితే కాదు. ఇప్పుడైతే క్లాస్ నుంచి పోదాం అనుకున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ హెచ్ఓడి రూమ్కి వెళ్తున్నాం. లేదు ఎందుకు వస్తానో పాసన అన్నట్టుంది కాలేజీకి. అయితే ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ ఫైనల్ ఇయరే కానీ పేరు మాత్రం భూమంతా రివర్స్ తిరిగితే బాగుండు అనుకుంటున్నా. వెనక్కి వెళ్ళిపోదు. ఇక్కడ నుంచి అయితే మన హెచ్ఓడి రూమ్కి వెళ్ళిపోతున్నాం మనం. ఇదే దారి ఈరోజు అవ్వరాలేదు. షర్ట్ అయితే మా ఫస్ట్ ఇయర్ క్లాస్ వచ్చేసి ఇది. ఫస్ట్ ఇయర్ నుంచి మేము కడే ఉన్నాం. ఇక సెకండ్ ఇయర్ నుంచి పక్కన ఉన్న యానిమేషన్ డిపార్ట్మెంట్ 3rd ఫ్లోర్కి అయితే షిఫ్ట్ అయిపోయాం. మరి చూడండి, ఇది మా సెమినార్ హాల్. ఇప్పుడైతే క్లాస్ ఉందో లేదో మరి. ఇక్కడ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఏదో జరుగుతుంది ఆడిటోరియంలో. మరి క్లాస్ ఉంటుందో లేదో మరి. ఏమంటావు ప్రశాంత్? నీకు గొల పెడితే నువ్వు ఎన్ఎస్ఎస్కి, నీకు గొల పెడితే నువ్వు నాకు అసలు ఎన్ఎస్ఎస్ నేను రాసిన మా మీటింగ్కే పోను. నేను మీటింగ్కే ఆడినా పోను. నేను ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు ఉంటే చెప్పు. పొద్దున్న సాయంత్రం రకానికి వచ్చాను కానీ ఇప్పుడైతే సెమినార్లు గిమినార్లు ఎన్ఎస్ఎస్ క్యాంపులు నాకు ఇవన్నీ వస్తావు అప్ప. ఇప్పుడైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ప్రజెంట్ ఇప్పుడైతే మనం క్లాస్కి అయితే వెళ్దాము. చూద్దాం మరి క్లాస్లో ఎవరైనా ఉన్నారో లేదో. హలో, ఇప్పుడైతే క్లాస్ అయితే ఏం లేదు. మళ్ళీ సార్ కూడా ఏం రాలేదు. ఇప్పుడైతే మేము ఇంకా వెళ్తున్నాం హాస్టల్కి. అక్కడ నుంచి ఇంకా కేబిహెచ్కి వెళ్ళి అక్కడ రాయల్ మోటార్స్కి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ చూడడానికి వెళ్తున్నాం. నాకు ఒక బైక్ తీసుకోవాలనుకుంటున్నాం చాలా రోజుల నుంచి. మరి ఎలా అవుతుందో చూడాలి. బైక్ ఎందుకు రా నువ్వు? తీసుకుంటా స్కూటీనే తీసుకుంటాలే. నీ కష్ట నీ ఎన్ఎస్ ఉందిగా, ఇంకెందుకు? నీకు స్కూటీ ఇచ్చి నేను ఎన్ఎస్ తీసుకోబోతా. ఇప్పుడు కావాలంటే తీసుకుంటా. ఇప్పుడైతే మేము గొగర్బల్కి స్టార్ట్ అయిపోతున్నాం. చిన్న వర్క్ ఉంది అక్కడ, ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చేయడమే హాస్టల్కి. మళ్ళీ ఇక మధ్యలో సెకండ్ హ్యాండ్ బైక్ షోరూమ్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఇక మామూలు అయితే హెల్మెట్ పెట్టుకొని రెడీ ఉన్నాడు. పోదాం బాయ్. Oh, 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 oh
హాయ్ గైస్, ఇప్పుడైతే మనం రాయల్ మోటార్స్కి వచ్చేసినాం. మరి ఇక వెళ్ళి చూద్దాం బైక్స్ని. అయితే ఇప్పుడైతే మేమిద్దరం కలిసి రాయల్ మోటార్స్కి వచ్చాం. మరి నేనికే బండి చూడడానికి, ఇక్కడ 390 అని పట్టుకున్నాడు కానీ ఇక్కడ దొరకలేవు ఆ మోడల్స్. సో చూడాలి ఇక్కడ ఉన్నాయేమో. ఇప్పుడు వచ్చి ఇక్కడ చెక్ చేద్దాం. చెక్ చేసిన తర్వాత ఇక ఏమవుతుందో, ఇంకో షోరూమ్కి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళి ఉండాలో చెప్పేసి చూద్దాం. ఇక్కడైతే బైక్స్ అన్నీ ఉన్నాయి. మరి చూద్దాం మనకి ఏది నచ్చుతుందో ఏది నచ్చదో చూసేసి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చాలా బైక్స్ ఉన్నాయి. మరి మనకు కావాల్సిన బండి అయితే లేదంట మ్యాక్సిమం. ఇక్కడ చూద్దాం మనకు కావాల్సిన బండి ఉందో లేదో. మరి మామ్స్ ఇక్కడ బండ్లు అయితే వెతుకుతున్నాం. మరి ఇక చూడాలి మాకు కావాల్సిన బండి ఉందో లేదో. ఎక్కడ లేదు, ఎక్కడ ఉంటుందో చూద్దాం, దొరుకుతుందేమో. మరి హే గాయ్స్, అయితే ఇప్పుడు హాస్టల్కి అయితే వచ్చేసాము. అది రెండు మూడు షోరూంలోకి వెళ్ళాము కానీ ఎక్కడ వాడికి నచ్చిన బండ్లు అయితే దొరకలేదు. వాడు పొగన్ 390 కావాలని అనుకున్నాడు. సో వేరే కూడా చూసాము కానీ అంత లేవు, అసలు బాగాలేవు. యాక్చువల్లీ స్టార్ట్ చేస్తూ తుక్ 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 అని ఒక సౌండు, మాకేమో వణుకుతుంది బండి. ఇప్పుడు ఎట్లా ఉంది, మళ్ళీ తీసుకుంటే మళ్ళీ రేట్లు మాత్రం ఘోరం, 180, 170. సో అంత అవసరం లేదు, అంత పెట్టలే అనిపించింది. ఇప్పుడు బండి ఏంటంటే మాకు యూస్ఫుల్ అన్నట్టు, అవసరం ఉంది ఇంటర్న్షిప్స్కి, ఫోర్త్ ఇయర్ కదా తిరగడానికి. సో అందుకనే చూస్తున్నాము, వాడికి నచ్చిన బండి దొరకాలంటే కొద్దిగా కష్టమే. సో చూద్దాము, చూసి ఏమైతే చెప్తాము. మేము వచ్చాము, రికార్డ్ చేసే టైం కూడా మాకు దొరకలేదు, అంత ట్రాఫిక్ ఉండే. సో హాస్టల్కి వచ్చాక మీకు ఒక అప్డేట్ ఇద్దామని ఆగాను. సో ఇదే అన్నమాట ఈరోజుకి, చిన్న బ్లాగే కానీ కంటెంట్ కొద్దిగా చూసేలా ఉండాలని చేసాము చిన్నదైనా కూడా. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి మీకు ఏ రకమైన వీడియో కావాలో. సో మీకు ఏదైనా ఐడియా ఉంటే మాకు చెప్పండి, దాని మీద మేము చేస్తాము ఒక వీడియో. సో సపోర్ట్ చేయండి, ఇలానే ఇలానే ఛానల్ గ్రో అవ్వాలని కోరుకుంటున్నాము. చాలామంది చూస్తున్నారు యాక్చువల్లీ, వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి, కమెంట్స్ వస్తున్నాయి, ఎంకరేజ్మెంట్ ఉంది. సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో థ్యాంక్ యూ, గుడ్ బై.